హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బూనా వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ బీఆర్ మూవీ ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను కాస్తే కంప్లైంట్ చేయండి అండ్ మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఒక చెట్టు మీద వంద కాకులు ఉన్నాయి ఒక వేటగాడు తుపాకీ పేల్చాడు ఇప్పుడు చెట్టు మీద ఎన్ని కాకులు ఉంటాయో చెప్పండి ముందు ఎపిసోడ్లో డాక్టర్ హీరోయిన్ మోసం చేసిన వాళ్ళ హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు ముందు ఎపిసోడ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి డ్రామా ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్లో లూనా హస్బెండ్ ని ఓడించాలంటే హీరోయిన్ అన్ని దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అందుకే డాక్టర్ హీరోయిన్కి జిమ్ కి తీసుకెళ్లి ఎక్సర్సైజ్ చేపిస్తాడు ఇంకా హీరోయిన్ కి వంట జనరల్ నాలెడ్జ్ మొత్తం నేర్పిస్తారు మియా లూనా హస్బెండ్ ఇంకో త్రీ వీక్స్ లో మ్యారేజ్ చేసుకుంటున్నారని న్యూస్ లో చెప్తాడు అది డాక్టర్ హీరోయిన్ చూస్తారు నెక్స్ట్ సీన్ కెతే డాక్టర్ మీయా కలిసి ఉన్న ఫోటోస్ చూస్తూ ఉంటాడు డాక్టర్ దీన్ని బట్టి చూస్తే మియాకి డాక్టర్ కి ఏదో రిలేషన్ ఉందని అర్థమవుతుంది అప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది హీరోయిన్ ఆ ఫోటోలు చూసి ఎవరు మీరు నీకు మీయాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది అప్పుడు డాక్టర్ నీకు ఆపరేషన్ చేసింది నేను కాదు అది నా బ్రదర్ అంటాడు నా బ్రదర్ చేంజ్ కి హెడ్ అంటాడు ఇప్పుడు హీరోయిన్ ఇప్పుడు నీకు నాకు ఒకే గోల్ ఈ పెళ్లి ఆపడం లూనా హస్బెండ్ కంపెనీకి సీఈఓ అవడంతో పార్టీ ఇస్తూ ఉంటాడు అది తెలుసుకున్న డాక్టర్ హీరోయిన్ తో నువ్వు విఐపీ లాగా ఆ పార్టీకి వెళ్ళు నీ అందంతో నీ బర్త్ని ఫ్లడ్ చేయి అంటాడు అప్పుడు హీరోయిన్ పార్టీకి వెళ్తుంది కానీ తన హస్బెండ్ ముందు మాట్లాడలేకపోతుంది డాక్టర్ ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది అప్పుడు డాక్టర్ ఇలా పార్టీలో కాదు నీ హస్బెండ్ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఫ్లడ్ చేయాలి అని చెప్తాడు ఇంకోసైడ్ మియా లూనా హస్బెండ్ పెళ్లి డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు హీరోయిన్ డాక్టర్ డాక్టర్తో ప్రతి మంగళవారం నా హస్బెండ్ ఫిషింగ్కి వెళ్తాడు అప్పుడు తను ఒంటరిగా ఉంటాడని చెప్తుంది నెక్స్ట్ మంగళవారం హీరోయిన్ ఫిషింగ్ చేస్తూ ఉంటుంది కి డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు హీరోయిన్ కి ఫిషింగ్ చేయడం సరిగ్గా రాదు అది చూసిన సీఈఓ అదే లూనా హస్బెండ్ హీరోయిన్ కి ఫిషింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాడు అప్పుడు సీఈఓ దగ్గర నుండి బ్రాస్లెట్ కింద పడిపోతుంది అది చూసిన హీరోయిన్ ఈ బ్రాస్లెట్ ఎవరిదని అడుగుతుంది దానికి సీఈఓ ఇది మా అమ్మమ్మది తనకి నేను అంటే చాలా ఇష్టం తను చనిపోయింది అంటాడు అది విన్న హీరోయిన్ కూడా ఏడుస్తుంది ఎందుకంటే సీఈఓ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మ ఒకతే హీరోని బాగా చూసుకుని ఉంటుంది తెలియక బ్రాస్లెట్ నీళ్ళలో పడిపోతుంది హీరో నీళ్ళల్లో దిగి ఆ బ్రాస్లెట్ తీస్తుంది అది చూసాక సీఈఓ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో రిలేషన్ ఉందని అనిపిస్తుంది మనం మళ్ళీ మీట్ అవుదామని చెప్తాడు ఇదంతా చూసిన డాక్టర్ సీఈఓ హీరోయిన్ దగ్గర అవుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతాడు డాక్టర్తో నేను నా భర్త మీద పగ తీర్చుకోవాలని లేదు నాకు నా భర్త కావాలి అంటుంది డాక్టర్ తమ్ముడు ఫోన్ చేస్తాడు ఎవరైతే హీరోయిన్ కి ఆపరేషన్ చేశాడో నేను ఇంటికి వస్తున్నానని చెప్తాడు అది విన్న డాక్టర్ ఇప్పుడు ఉన్న ఇల్లు ఖాళీ చేసి బయటికి వస్తాడు ఎందుకంటే అది డాక్టర్ తమ్ముడిది కాబట్టి సీఈఓ ఇంటి దగ్గరగా డాక్టర్ ఇల్లు తీసుకుంటాడు ఇప్పుడు హీరోయిన్ సీఈఓ వాళ్ళ ఫ్యామిలీతో దగ్గర కావాలి అందుకే హీరోయిన్ ఫస్ట్ సీఈఓ అమ్మా నాన్నకి దగ్గరవుతుంది తర్వాత సీఈవో చెల్లెకి దగ్గర అవుతుంది దీనికి వెళ్తే సీఈఓ హీరోయిన్ కి కాల్ చేసి కలుద్దామని చెప్తాడు అప్పుడే మియా సీఈఓకి నా దగ్గర ఒపేరా టికెట్స్ ఉన్నాయి మనందరం కలిసి వెళ్దామని వాయిస్ మెసేజ్ చేస్తుంది కానీ అది సీఈఓ పట్టించుకోడు హీరోయిన్ సీఈఓ నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటారు అది మియా చూస్తుంది కానీ సైలెంట్ గా వెళ్ళిపోతుంది హీరోయిన్ ఇంటికి వెళ్ళాక డాక్టర్ నువ్వు సీఈఓ కలిసింది మియా చూసింది అని చెప్తాడు అది విన్న హీరోయిన్ మళ్ళీ ఎందుకు ఏమి అనకుండా వెళ్ళిపోయింది అంటుంది మియాకి తెలివి ఎక్కువ సీఈఓని ని నీ నుండి ఎలా తీసుకోవాలో తనకి బాగా తెలుసు అంటాడు ఇంకో మీయా సీఈఓ కి వాళ్ళ ఎంగేజ్మెంట్ డ్రింక్స్ ఇచ్చి దగ్గర అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ అమ్మ డోర్ దగ్గర లంచ్ పెట్టి తను లూనా ఫ్రెండ్ అని కార్డులో లో రాసి పెడుతుంది వాళ్ళమ్మకి కనబడకుండా దాక్కుంటుంది హీరోయిన్ మనసులో నేను సిఈఓ పెళ్లి చేసుకుని మళ్ళీ దగ్గరికి వస్తామని అనుకుంటుంది సిఇని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది బాగా కనపడాలని హీరోయిన్ తన వెడ్డింగ్ రింగ్ అమ్మి మరి డ్రెస్ కొంటుంది అప్పుడు డాక్టర్ ఒక ఐడియా సొంతం కావాలి అంటే ఒక నైట్ అతను పడుకో అంటాడు దానికి హీరోయిన్ హ్యాపీగా ఒప్పుకుంటుంది చాలా ఇళ్ల తర్వాత మళ్ళీ నా హస్బెండ్ తో పడుకుంటున్నాను అని సిఇో హీరోయిన్ ఒక హోటల్ కి తీసుకెళ్తాడు ఆ హోటల్ పేరు గార్డ్ ఆఫ్ రెస్టారెంట్ దీనికి ఓనర్ మన డాక్టర్ సీఈఓ ని హీరోయిన్ ఫ్లట్ చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి హోటల్ వాళ్ళు వచ్చి ఈ రోజు కపుల్ డే ఈ హోటల్ కి వచ్చిన బెస్ట్ కపుల్ కి వయనిస్తాము ఈ రోజు మీరే బెస్ట్ కపుల్ అని వయనిస్తారు ఇంకా సాంగ్ ప్రోగ్రామ్ ఉంది అంటారు డాక్టర్ సాంగ్ పాడే వేషంలో వచ్చి సాంగ్ పాడి సీవో హీరోయిన్ కిస్ చేసుకోవాలని చెప్తాడు అక్కడ ఉన్న అందరు కూడా కిస్ చేయాలి కిస్ చేయాలని అరుస్తూ ఉంటారు సీఓ కూడా హీరోయిన్ ని కిస్ చేస్తాడు ఇంకా హీరోయిన్ ని రూమ్ కి తీసుకెళ్తాడు ఇదే తెలుసుకున్న డాక్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని అనుకుంటాడు కానీ సీవో హీరోయిన్ తో నువ్వు దీని గురించి ఒకసారి ఆలోచించు నువ్వు అప్పటి కూడా ఇలానే ఫీల్ అవుతే మళ్ళీ కలుద్దామని చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ మీ హీరోయిన్ కి కాల్ చేసి కలుద్దామని చెప్తుంది హీరోయిన్ తో మియా నువ్వు సీఈఓ ని వల్లో వేసుకోవాలని ట్రై చేస్తున్నావు ఇది రెండు పెళ్లి మొదటి బారి సూసైడ్ చేసుకుంది మా మధ్యలో వస్తే నువ్వు కూడా ఇలానే అయిపోతావు అని చెప్తుంది డాక్టర్ అన్న డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు మియాకి కూడా కాల్ చేసి ఇంటికి రమ్మంటాడు డాక్టర్ ని చిన్నప్పటి నుంచి మియా వాళ్ళ నాన్నే పెంచి ఉంటాడు డాక్టర్ ఇంటికి వెళ్తాడు అక్కడ సీఈఓ కూడా ఉంటాడు ఇప్పుడు చూడండి డాక్టర్ సీఈఓ కి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చి కోపం మొత్తం చూపిస్తాడు నైట్ హీరోయిన్ సీఈఓ కి కాల్ చేసి మా ఇంట్లో ఎలుక ఉంది రమ్మ అంటుంది సీఈఓ వెళ్తాడు హీరోయిన్ సీఈఓ ముందర నైట్ డ్రెస్ వేసుకుని టెంప్ చేస్తూ ఉంటుంది అప్పుడు సీఈఓ నది దగ్గరికి వెళ్దామంటాడు హీరోయిన్ సీఈఓ కార్లో వెళ్తూ ఉంటారు అప్పుడు హీరోయిన్కి ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో ఆ నది దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ భయపడుతుంది అలాగే కార్లో నిద్రపోతుంది మార్నింగ్ లేచాక హీరోయిన్ రూమ్కి తీసుకెళ్తాడు సీఈఓ అప్పుడు హీరోయిన్కి యాక్సిడెంట్ సీన్ గుర్తుకు వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు సీఈఓ చూస్తే హీరోయిన్కి లైట్గా ఫీవర్ వస్తూ ఉంటుంది సీఈఓ నేను మెడిసిన్ తీసుకొని వస్తానని వెళ్తాడు సీఈఓ వాళ్ళ నాన్న ఒక సోషల్ వర్కర్ తను చాలా మందికి ఫ్రీగా ఫుడ్ పెడుతూ ఉంటాడు రూమ్ రూమ్కి వచ్చి చూస్తే హీరోయిన్ ఉంటుంది ఈ హీరోయిన్ సీఈఓ వాళ్ళ నాన్నని కలవడానికి వస్తుంది అలా మాట్లాడుతూ ఉంటే మాటల్లో లూనా చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసిందని చెప్తాడు సీఈఓ నాన్న అసలు ఆ లెటర్లో ఏముందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం వీడియో వరకు చూసారంటే నచ్చే ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సెలవు ఫ్రెండ్స్